బిగ్ బాస్ 3లో 43వ రోజు ఉదయం గణేశుడి పాటతో అంతా నిద్రలేచారు. వినాయక చవితి సందర్భంగా ఇంటి సభ్యులకు బిగ్ బాస్ తోరణాలు, పూలు, స్వీట్స్ పంపించాడు. ఒక్కో సభ్యుడు గార్డెన్ ఏరియాలోకి వచ్చి కెమెరా ముందు ఒక అగరబత్తి వెలిగించి మీ కోరికను తెలియజేయాలని చెప్పాడు. శ్రీముఖి అరటి ఆకుపై వినాయక చవితి శుభాకాంక్షలు రాసి చూపించింది. రాహుల్ అగరబత్తి వెలిగించి ఫ్యామిలీ మెంబర్స్కి శుభాకాంక్షలు చెప్పాడు. ఈ ఇయర్ మిస్ అయ్యానని అన్నాడు. అందరికీ మంచి జరగాలని మహేష్ కోరుకున్నాడు. హిమజ వచ్చి, నా బర్త్డే నవంబర్లో ఉంది, బిగ్ బాస్ హౌస్లో బర్త్డే చేసుకోవాలని ఆశగా ఉందని చెప్పింది. బిగ్ బాస్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలని, కుటుంబ సభ్యులను మిస్ అవుతున్నానని శ్రీముఖి అంది. నేను కోరుకున్నది కాకుండా నాకేది మంచో అది జరగాలని కోరుకుంటున్నానని జ్యోతి అంది. అందరికీ మంచి జరగాలని పునర్నవి కోరుకుంది. ఇంతలో బాబా మాస్టర్ వచ్చి, ఈ అమ్మాయి ఎలిమినేట్ కావాలి అని అన్నాడు. తర్వాత కెమెరా ముందుకు వెళ్లి తమిళ్లో కోరుకున్నాడు. రవి అలీని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్కి పిలిచాడు. టీవీలో చీకట్లో ఉన్న ఒక లేడీని చూపించాడు. ఇద్దరికీ ఎవరో అర్థం కాక అలానే చూస్తూ ఉండిపోయారు. ఇంతలో ఆమె వాళ్లకి హాయ్ చెప్పింది. నేను మీకు తెలియదు కానీ మీరు మాత్రం నాకు తెలుస్తుంది. అలీని బాడీ బాగా పెంచావంది. రవిని బుద్ధ ఆఫ్ ది హౌస్ అంది. మీరు నిజంగా మాస్క్ తీలేదు కదా అని అడిగింది. అదేం లేదని జెన్యున్గానే ఆడుతున్నామన్నారు. దానికి ఆమె, ఇది కూడా నామినేషన్లో భాగమే, మీరిద్దరు చర్చించుకుని రెండు పేర్లు చెప్పాలని, అంతేకాకుండా బలమైన రీజన్స్ కూడా చెప్పాలని అంది. అలీ రాహుల్ పేరు చెప్పాడు. సీక్రెట్ టాస్క్ ఇచ్చినప్పుడు రాహుల్ తీరు సరిగా లేదని, గేమ్ పరిధులు దాటి ప్రవర్తించాడని అన్నాడు. రవి మహేష్ పేరు చెప్పాడు. బాబా మాస్టర్తో తప్ప అతను ఎవరితోనూ సరిగా కలవడని అన్నాడు. తర్వాత వితిక, పునర్నవి కన్ఫెషన్ రూమ్కి వెళ్లారు. మీ ఇద్దరి నవ్వు నాకు చాలా ఇష్టమని ఆమె చెప్పింది. పునర్నవి ఫైట్ బాగుందని, ప్రతి విషయాన్ని వితిక భూతద్దంలో పెట్టి చూస్తుందని అంది. వితిక అలీని నామినేట్ చేస్తున్నట్లు చెప్పింది. చాలా అగ్రెసివ్గా ఉంటాడని, ఎవరు చెప్పినా వినడు అంది. పునర్నవి రవిని నామినేట్ చేస్తున్నట్లు చెప్పింది. టాస్క్లను రవి నిర్లక్ష్యంగా ఆడుతాడని, ఎవరితోనూ సరిగా ఉండడని అంది. తర్వాత హిమజ, జ్యోతి వచ్చారు. పండుగ కలంతా హిమజ ముఖంలో కనిపిస్తుందని ఆమె చెప్పింది. ప్రతిదానికి ఎందుకు ఏడుస్తుంటావని జ్యోతిని అడిగింది. హిమజ రాహుల్ని నామినేట్ చేస్తున్నట్లు చెప్పింది. నోటికొచ్చినట్లు మాట్లాడతాడని, గేమ్లో ముందుకెళ్లినట్లు కనిపించలేదని అంది. జ్యోతి మహేష్ పేరు చెప్పింది. ఎదుటివారి ప్రమేయం లేకుండా జోక్యం చేసుకుంటాడని అంది. తర్వాత రాహుల్, మహేష్ కన్ఫెషన్ రూమ్కి వచ్చారు. మహేష్ని చాలా బాగా ఆడుతున్నావు, కొందరు మాత్రం మీరు మాట్లాడడం లేదని హర్ట్ అవుతున్నారని ఆమె అంది. అందరినీ ఫాల్తో అంటే హర్ట్ అవుతారు కదా అని రాహుల్ని అడిగింది. టాస్క్లో భాగంగానే అలా అనాల్సి వచ్చిందని రాహుల్ బదులిచ్చాడు. మహేష్ అలీని నామినేట్ చేద్దామనుకుంటున్నా అన్నాడు. ఎదుటివారు చెప్పిన దాన్ని జీర్ణించుకోలేడని చెప్పాడు. రాహుల్ శ్రీముఖి పేరు చెప్పాడు. బయట ఫ్రెండ్గా ఉండేది ఇక్కడ శత్రువుగా తయారైంది. ఆమె అంటే పడాలి, మేము ఏదైనా అంటే సీరియస్ అవుతుందని అన్నాడు. తర్వాత శ్రీముఖి, బాబా మాస్టర్ వచ్చారు. టీవీలో ఉన్న ఆమె ఎవరో తెలియక తికమకపడ్డారు. మీ వాయిస్ బాగుందని శ్రీముఖి చెప్పింది. బాబా మాత్రం నాకు యావరేజ్గా ఉందన్నాడు. తర్వాత శ్రీముఖి రాహుల్ని నామినేట్ చేస్తున్నానని చెప్పింది. ఇమ్యూనిటీ టాస్క్లో ఆయన ప్రవర్తించిన తీరు సరిగా లేదని అంది. బాబా మాస్టర్ అలీ పేరు చెప్పాడు. అతనికి కోపం చాలా ఎక్కువని అన్నాడు. ఇక ఫ్రంట్ లైట్ వేస్తే మీ ఫేస్ చూసి వెళ్తానని బాబా ఆమెతో అన్నాడు. తర్వాత వరుణ్ కన్ఫెషన్ రూమ్కి వచ్చాడు. చాలా కూల్గా గేమును ఆడుతున్నారని వరుణ్ని ఆమె అంది. రవిని నామినేట్ చేస్తున్నట్లు వరుణ్ తెలిపాడు. హిమజ విషయంలో రవి తీరు నచ్చలేదని అన్నాడు. అలాగే అలీని కూడా నామినేట్ చేస్తున్నా అన్నాడు. ఇప్పటివరకు అలీ నామినేషన్ ఎరుగడని, నామినేట్ అయితే ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలని ఉందని వరుణ్ చెప్పాడు. తర్వాత సభ్యులంతా హాల్లో కూర్చొని ఉండగా సడన్గా వైల్డ్ కార్డు ద్వారా శిల్పా చక్రవర్తి ఎంట్రీ ఇచ్చింది. నా వాయిస్ని గుర్తుపట్టావు కదా అంటూ జ్యోతిని హగ్ చేసుకుంది. శ్రీముఖి రాక్షసి ఖచ్చితంగా గుర్తుపడుతుందనే వాయిస్ మార్చి మాట్లాడాను అంది. సభ్యులందరినీ పరిచయం చేసుకుంది. నామినేట్ చేయాలనుకుంటున్న ఇద్దరి పేర్లు చెప్పాలని శిల్పను బిగ్ బాస్ అడిగాడు. ఒక్కసారి కూడా నామినేట్ అవ్వలేదంటూ అలీ పేరు చెప్పింది. స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి శ్రీముఖిని నామినేట్ చేస్తున్నా అంది. ఎంతటితో నామినేషన్ పూర్తయిందని రాహుల్, అలీ, మహేష్, రవి, శ్రీముఖి నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించాడు.